తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి అహంకారానికి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఫలితాలు వచ్చినాయి. అయినా ఇంకా భూమి మీదకి రాకుండా నడ్డా ఎవరో నాకు తెలియదు, నడ్డా అంటే అబద్దాల పుట్ట అని చెప్పి అహంకారపూరితంగా మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ గారు గమనించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర సమితిలో పల్లెటూరులలో పంచాయతీ వార్డు మెంబర్ దగ్గర నుంచి మొదలుకొంటే మీ ప్రగతి భవన్ గడి దాకా ప్రతి చోట ముసలం పుట్టింది. బీటీ బ్యాచ్కి ఓటీ బ్యాచ్కి మధ్యలో పోటీ పెరిగింది, పంచాయతీ పెరిగింది. బీటీ బ్యాచ్ అనబడేటువంటి బంగారు తెలంగాణ వచ్చినాక దోసుకుందామని వచ్చినటువంటి ఎవరైతే తలసానిలు, తుమ్మలలు, కడియం శ్రీహరిలు, లేకపోతే మల్లారెడ్డిలు ఉన్నారో వీళ్ళకి ఓటీ బ్యాచ్ ఒరిజినల్ తెలంగాణ వాదులకు మధ్యలో జరుగుతున్నటువంటి ఈ లావా అనేది లోపల లోపల మరుగుతున్నది. కేటీఆర్ గారు ఆ అగ్నిపర్వతం బద్దలైన మరుక్షణం దాంట్లో నువ్వు మాడిపోతావా, మీ నాయన మాడిపోతాడా, మీ బావ మాడిపోతాడా, అసలు టీఆర్ఎస్ పార్టీ పునాదులే కదిలిపోతాయి అనేది ఒకసారి ఆలోచించుకో. ఇది అమెరికా కాదు, బాడీ లాంగ్వేజ్ మార్చుకో, నీ అహంకారాన్ని తగ్గించుకో, రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకుంటే మంచిగుంటుంది అని చెప్పి కేటీఆర్ గారికి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. నీ అహంకారం నీ చెల్లెనోడగొట్టింది, నీ అహంకారం కరీంనగర్లో టీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసింది, నీ అహంకారం సిరిసిల్లలో నీ మెజారిటీని 89,000కెళ్ళి 4,900కి తగ్గించింది. ఇంకా నువ్వు భూమి మీదకి రాకపోతే పనికి వాలిన ఆ బీటీ బ్యాచ్ల్ని ఎంబడేసుకొని అహంకారపూరితంగా మాట్లాడితే తెలంగాణ సమాజం నిన్ను ఆక్షేపించేటువంటి స్థితిలో లేదు, ఖచ్చితంగా నీకు సమాధానం చెప్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణకి భారతీయ జనతా పార్టీ ఏమిచ్చింది? నరేంద్ర మోడీ వచ్చినాక మత ఘర్షణలు పెట్టాలని చూస్తా ఉన్నాడు, మత ఘర్షణల పేరిట చలిగాసుకోవాలని చూస్తా ఉన్నాడని సిగ్గు తప్పి నీతి మాలిన మాటల్ని కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. దేశంలో 2014 మే 23 నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన నాటి నుంచి ఈ రోజు దాకా ఒక హైదరాబాదే లేదు ఈ దేశంలో. ఏ మెట్రోపాలిటన్ సిటీలోనైనా ఎక్కడన్నా మత ఘర్షణ జరిగిందా ఉంటే ఒక ఉదాహరణ చెప్పు. లేని మత ఘర్షణని సృష్టించాలని చూస్తుంది నువ్వు, లేని మత ఘర్షణలకి చోద్యం పోస్తుంది, ఆజ్యం పోస్తుంది టీఆర్ఎస్ పార్టీ. ఒక మతాన్ని పెంచి పోషిస్తూ ఇంకో మతాన్ని మీ నాయన కించపరిచి హిందుగాళ్ళు బొందుగాళ్ళు అంటే కరీంనగర్ అడ్డ మీద తెలంగాణ ఉద్యమానికి ఊపిరని చెప్పిన కరీంనగర్ లో మీ అడ్డాని మీ పునాదుల్ని వణికించి తీసేసి పారేసిండ్రు. ఏదో డిపాజిట్లు రాలేదని మాట్లాడుతూ ఉన్నాడు సారు. నీ డిపాజిట్ల సంగతి ఎంక్వైరీ చేస్తాం. ఉల్లు కంపెనీలు, లల్లీ కంపెనీలు, దుబాయ్లో పెట్టిన డిపాజిట్లు, అమెరికాలో పెట్టిన డిపాజిట్లు బహుశా కేటీఆర్ కు గవే గుర్తొస్తున్నట్టున్నాయి. మాట్లాడితే బీజేపీకి 103 స్థానాలలో డిపాజిట్ రాలేదని చెప్తున్న కేటీఆర్ గారు, ఏ దేశంలో ఏ బ్యాంకులో ఎన్ని డిపాజిట్లున్నాయి? లేకపోతే 111 జీవోలో నువ్వు కట్టుకున్నటువంటి డచ్ విల్లా ఎక్కడిది? ఆ డచ్ విల్లా భూమి ఎక్కడిది? సత్యం కుంభకోణం భూములు నీ పేరు మీదకి ఎందుకు వస్తా ఉన్నాయి? ఇవన్నీ ఖచ్చితంగా విచారణ చేస్తాం కేటీఆర్ గారు, తొందరపడకు. సాక్ష్యాలు ఆధారాలు ఉంటే ప్రజల ముందు ఉంచమంటున్నావు, ఖచ్చితంగా మేము ఉంచుతాం. నీ డచ్ విల్లా ఎక్కడుదో నువ్వు చెప్తావా 111 జీవోలో? లేకపోతే మమ్మల్ని చెప్పమంటావా? ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం, ఆ డచ్ విల్లా చుట్టూ వచ్చిన భూమి ఎక్కడిది, ఎన్నడు కొన్నావు, ఎవరి దగ్గర నుంచి కొన్నావో కూడా ప్రజల ముందు ఉంచాలని చెప్పి ఆయనకు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆధారాలు ఉన్నాయా? విచారణ చేయండి. ఆధారాలు లేకపోతే కేసులు పెడతాం. నీకు చేతనైతే నడ్డా మీద కేసు నమోదు చేయి, దా ఒకసారి మాట్లాడుకుందాం. ప్రజాస్వామ్యం లేదని మాట్లాడుతున్నావు, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులు ఉండాలని మాట్లాడుతున్నావు, ప్రశ్నించితే ఎందుకు ఉలికి పడతా ఉన్నావు? నడ్డా వచ్చి ప్రశ్నించిండు, చేతనైతే సమాధానం చెప్పు. ఇదే రఘునందన్ రావు 1 జూలై 2019 కాళేశ్వరంలో ఏ ప్యాకేజీలో ఎన్ని పైసలు అవినీతి జరిగిందో మీ నాయనకు ఉత్తరం రాసినాం. నీకు ఆ ఉత్తరం కనబడకపోతే మెగా కంపెనీ వాళ్ళని అడిగిస్తారు, వాళ్ళు ఇవ్వకపోతే నన్ను అడుగు, నేను తీసుకొచ్చి ఇస్తా, దానికి సమాధానం చెప్పు. కానీ అహంకారపూరితంగా మాట్లాడితే నీ టీఆర్ఎస్ అనేటువంటి అగ్నిపర్వతం బ్లాస్ట్ కాక తప్పదు. బ్లాస్ట్ అయిన రోజు బావ పోతాడా, బామ్మర్ది పోతాడా, నాయన పోతాడా నాకు తెలియదు, కానీ నీ అహంకారం టీఆర్ఎస్ కు శాపమైతుంది. బీటీ బ్యాచ్ ఓటీ బ్యాచ్ మధ్యలో జరుగుతున్న పంచాయతీలో మీరు మీరే దన్నుకుంటారు, మీరు మీరే కూలిపోతారు. మిమ్మల్ని దన్నేతందుకు కూలగొట్టేతందుకు మాలంటోళ్ళ అవసరం కూడా లేదని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాను. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని మర్యాద ఇస్తే కేటీఆర్ గారు మర్యాదగా సమాధానం వస్తుంది. లేకపోతే మేము కూడా తెలంగాణ ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళమే సారు, మీ నాయన చెప్పిన ఈటుగా జవాబు పత్తరిసే ఎట్లా ఇవ్వాలో మాకు తెలుస్తుంది. సిద్దిపేటలైనా సిరిసిల్లలైనా నీకు జవాబు ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా ఆయనకు హెచ్చరిస్తూ చివరికి ఒక మాట, మెదక్ వచ్చినావు నామినేషన్లు అప్పుడు, పార్లమెంటు నామినేషన్లు వచ్చినప్పుడు మెదక్ వచ్చి ఉత్తర కుమార ప్రగల్భాలు వెళ్ళిపోయినావు. ఏమన్నావు? ఈ పోటీ వేరే పార్టీలతోటి కాదు, మా బావకు నాకు పోటీ అన్నావు.
మీ బావ గెలిచిండు, నువ్వు ఓడినవు. కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, ఎంపీ ఓడిపోయింది. నిజంగా నీకు మీ నాయన భాషలో చెప్పాలంటే ఆ ఆత్మగౌరవము, ఆ పొగరు, లేకపోతే మీ నాయన భాషలో చెప్పాలంటే ఆ మగసీరో ఉంటే నువ్వు అదే రోజు రాజీనామా చేసిపోదు ఉంటివి. నీకు అవి అవి లేవు కాబట్టే కొత్తగా అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి నీకు అధికారం ఉందని, నువ్వు చెప్తే మీడియా రాస్తుందని అహంకార పూరితమైనటువంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి రీసౌండ్ వస్తుంది. బీజేపీ ఎక్కడుందో ఇప్పటికే చూపెట్టినాం, ఇంకా కూడా చూపెడతాం. నీకు జన్మస్థానం ఎక్కడనో అడిగి నేను పంపించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను.